హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అమెజాన్ గిఫ్ట్ వాచర్ని అమెజాన్ పే బ్యాలెన్స్లో ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో అమెజాన్ గిఫ్ట్ వాచర్ యొక్క పేమెంట్ ప్రూఫ్ని చూపించాను అలాగే ఆ గిఫ్ట్ వాచర్ని అమెజాన్లో ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపించాను అయినా కొంతమంది అమెజాన్ గిఫ్ట్ వాచర్ని ఎలా యూజ్ చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు ఎవరైతే రెగ్యులర్గా సర్వీస్ చేస్తూ గిఫ్ట్ ని తీసుకుంటున్నారో వాళ్ళకైతే తెలుసండి కానీ ఎవరైతే కొత్తగా ఈ ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు అమెజాన్ పేటిఎం ఫ్లిప్కార్ట్ లాంటి గిఫ్ట్ ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి నేను కూడా ఈ ఆన్లైన్ సర్వీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ గిఫ్ట్ వాచెస్ అంటే ఏమిటి వీటిని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాను ఆ తర్వాతే ఈ అమెజాన్ పేటిఎం ఫ్లిప్కార్ట్ లాంటి గిఫ్ట్ వాచెస్ని మనము ఎలా యూస్ చేయాలి ఆన్లైన్ షాపింగ్ ఎలా చేయాలి అనే వాటి గురించి తెలుసుకున్నాను అలా నాకు తెలిసిన విషయాన్ని మీతో ఈ వీడియోస్ ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను అంటే ఈ ఆన్లైన్ సర్వీస్ అనేవి ఎలా చేయాలి వాటి ద్వారా వచ్చే పేటీఎం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి గిఫ్ట్ వాచెస్ని మనము ఎలా యాడ్ చేయాలి వాటిని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు ఆల్రెడీ పేటీఎం గిఫ్ట్ వాచెస్ని పేటిఎం వాలెట్లో ఎలా యాడ్ చేసుకోవాలి వాలెట్లో యాడ్ చేసుకున్న మనీని మనము బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రకంగా చాలా వీడియోస్ అయితే చేశాను వాటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ అలాగే పైన ఐ కార్డ్స్లో లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ ని చూడండి మనకి ఈ ఆన్లైన్ సర్వేస్ ద్వారా పాయింట్స్ ని మనము ఎప్పుడైతే రీడింగ్ చేస్తామో మనకి ఎక్కువగా గిఫ్ట్ వాచర్స్ అనేవి రివార్డ్ ఆప్షన్స్ లో ఉంటాయండి పేటిఎం కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి లేదా ఏ ఇతర గిఫ్ట్ వాచర్స్ కానివ్వండి ఎక్కువ సర్వే ప్యానెల్స్ లో మనకి గిఫ్ట్ వాచర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనము టాపిక్ లోకి వచ్చేద్దాం మనకి ఆన్లైన్ సర్వేస్ ద్వారా ఏవైతే అమెజాన్ గిఫ్ట్ వాచర్స్ వస్తాయో వాటిని మనము రెండు రకాలుగా యూస్ చేయొచ్చు అందులో మొదటిది అమెజాన్ గిఫ్ట్ వాచర్స్ని మనము అమెజాన్ పే బ్యాలెన్స్లో యాడ్ చేసుకొని వాటితో మనము మంత్లీ మంత్లీ బిల్స్ అనేవి పే చేసుకోవచ్చు అలాగే మనము ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక రెండవది అమెజాన్ గిఫ్ట్ ని అమెజాన్ పే లో యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆ గిఫ్ట్ తో మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అది ఎలాగా అనే దాని గురించి నేను మీకు ఒక వీడియో అనేది చేస్తాను ఎంతమంది ఆ వీడియో చేయమంటారో కింద కామెంట్స్ లో తెలియచేయండి ఇప్పుడు మనం ముందుగా అమెజాన్ గిఫ్ట్ ఓచర్ని అమెజాన్ పే లో యాడ్ చేసి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాంగో కార్డ్ నుండి నేను టూ ఫిఫ్టీ రూపీస్ యొక్క అమెజాన్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను నాకు ఈ ట్యాంగో కార్డ్ అనేది కోడియో ఆన్లైన్ కమ్యూనిటీ నుండి రీడీమ్ చేసినప్పుడు వచ్చిందండి నేను మీకు ఆల్రెడీ ఈ ట్యాంగో కార్డ్ అంటే ఏంటి ఈ ట్యాంగో కార్డ్ నుండి మనము అమెజాన్ గిఫ్ట్ ఓచర్ని ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి ఆల్రెడీ వీడియో అనేది చేశాను మీరు కనుక ఆ వీడియో చూడనట్టు కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఒకసారి ఆ వీడియోని చూడండి ఇప్పుడు మనము ఈ గిఫ్ట్ కార్డ్ ని అమెజాన్ పే బ్యాలెన్స్ లో యాడ్ చేసి చూద్దాం గిఫ్ట్ కార్డ్ గిఫ్ట్ ఓచర్ అన్న ఒకటేనండి మనము ఆన్లైన్ సర్వే ప్యానల్స్లో మనము పాయింట్స్ని అమెజాన్ గిఫ్ట్ ఓచర్కి రీడింగ్ చేసినప్పుడు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది మనకి ఈ రకంగా ఈమెయిల్కి పంపిస్తారు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది ఈమెయిల్కి వచ్చినప్పుడు ఈ రకంగా మనకి ఈ ఈమెయిల్లోనే గిఫ్ట్ కార్డ్ యొక్క ఐడి గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ గిఫ్ట్ కార్డ్ యొక్క ఎక్స్పైరీ డేట్ అలాగే ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క వాల్యూ ఎంత అనే డీటెయిల్స్ అన్ని మనకి ఈ ఈమెయిల్లోనే పంపిస్తారు ఇప్పుడు మనము ఇందులోంచి గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని మాత్రమే మనము అమెజాన్ పే లో యాడ్ చేయాలి ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అనేది ఫోర్టీన్ డిజిట్స్ యొక్క ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ కాంబినేషన్లో ఈ కోడ్ అనేది ఉంటుందండి దీన్ని మాత్రమే మనము అమెజాన్ పే బ్యాలెన్స్లో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని అమెజాన్ పే బ్యాలెన్స్లో యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి అమెజాన్ యాప్ ఓపెన్ చేయంగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది ఇక్కడ అమెజాన్ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి అమెజాన్ పే బ్యాలన్స్లో త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని మనము యాడ్ చేసి చూద్దాం ఇప్పుడు గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేయాలి అంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు గిఫ్ట్స్ అనే ఆప్షన్లో యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది డిస్ప్లే అయి ఉంటుంది ఇప్పుడు మనము ఈ బాక్స్లో గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనము ఆ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని గా అయినా ఎంటర్ చేయొచ్చు లేదా మనము అక్కడ ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కూడా చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ గిఫ్ట్ కార్డ్ కోడ్ ఏదైతే ఉందో దీనిపైన వేలితో నొక్కి పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా బ్లూ కలర్లో సెలెక్ట్ అయి ఉంటుంది ఓన్లీ ఇక్కడ గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని మాత్రమే సెలెక్ట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి అంటే ఈ గిఫ్ట్ కోడ్ అనేది కాపీ అయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అమెజాన్ యాప్లో ఈ బాక్స్లో కనుక మీరు మళ్ళీ నొక్కి కనుక పెట్టినట్టయితే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి చూస్తున్నారు కదా గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ అనేది ఇక్కడ మనకి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కింద యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి అంతే టూ ఫిఫ్టీ రూపీస్ యొక్క అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్ లో సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ముందు త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ అనేవి అమెజాన్ పే బ్యాలెన్స్ లో ఉండేవి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి యాడ్ అయిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ అనేవి ఇప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ లో చూయిస్తుంది ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ యొక్క గిఫ్ట్ కార్డ్ అయితే ఏదైతే మనము యాడ్ చేసామో ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ బ్లాక్ కలర్ లో చూపిస్తుంది అలాగే ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఇప్పుడు ప్రస్ ప్రస్తుతానికి అమెజాన్ పే బ్యాలెన్స్లో ఎంతైతే ఉందో అది మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఇప్పుడు చూశారు కదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని మనము అమెజాన్ పే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసాము ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ తో ఇప్పుడు మనము మంత్లీ మంత్లీ బిల్స్ అయినా పే చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ అయినా చేసుకోవచ్చు మనము ఈ అమెజాన్లో మంత్లీ మంత్లీ బిల్స్ అనేవి ఎలా పే చేయాలి అలాగే ఈ అమెజాన్లో మనము ఆన్లైన్ షాపింగ్ ద్వారా ప్రోడక్ట్స్ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను మీరు కనుక ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ని చూడండి ఇదేండి ఈరోజు వీడియో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అమెజాన్ పే లో ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు